దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని తక్షణమే ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించాలని శ్రీ మహాలక్ష్మి గృహ నిర్మాణ వర్కర్స్ సంక్షేమ సేవా సంఘం ఉపాధ్యక్షులు మదన్ మోహన్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శ్రీహరిపురం సంఘం కార్యాలయంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు బియ్యం, కూరగాయలు, గుడ్లు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు అర్దాల రాము, కంబాల సింహాచలం, గొల్లల రాజు, వియ్యపు వినయ్ కుమార్, తెప్పల కనకరాజు, బలరాం తదితరులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమం జరిగింది. నేటికి 6 రోజుల నుంచి కూడా బియ్యము, కాయగూరలు, గుడ్లు కూడా పంపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు వరకు కూడా ప్రభుత్వం మరి కరోనా విపత్తు గురించి కొన్ని వేల కోట్ల సహకారం ప్రభుత్వం పంచుకున్నా, కానీ భవన కార్మికులు మాత్రం ప్రభుత్వం ఏ విధంగా కూడా ఆదుకోవట్లేదు. అలాగే మరి కనీసం ఈరోజు దాదాపు అప్పట్లో స్టార్టింగ్ ప్రభుత్వం ఎక్కనే అప్పుడైతే ఇసుక ప్రాబ్లం వచ్చింది. ఇసుక వల్ల 6 రోజులు 3 నెలల వరకు మేము చాలా ఇబ్బంది పడాలి. ఈరోజు కూడా కరోనా విపత్తు వచ్చి దాదాపు 2 నెలల నుంచి కూడా వైజాగ్ సిటీలో చూసుకుంటూ 2 లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఇబ్బందిని అర్థం చేసుకొని ఈ కరోనా విపత్తు వచ్చిన తర్వాత మరి ఈరోజు అకౌంట్లో 5000 రూపాయలు వేయాలని మేము డిమాండ్ చేస్తాము. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులకి అందరికి కూడా మరి ఈరోజు అకౌంట్లో 5000 రూపాయలు వేయాలని మా భవన నిర్మాణ కార్మికుల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ వినవించుకుంటున్నాం. నమస్కారం. శ్రీ మహాలక్ష్మి గృహ నిర్మాణ వర్కర్స్ యూనియన్ శ్రీహరిపురం మరియు లేబర్ సంఘం తరఫున మేము ఈ ప్రభుత్వం అసంఘటిత కార్మికులకి ఎప్పటి నుంచో కరోనా విపత్తు వల్ల షెల్టర్స్ అంటే వసతి గృహాలు ఏర్పాటు చేశామని చెప్పింది. మాకు ఎక్కడా మాకు దగ్గరలో అయితే లేదు.